Hi, welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సునంద మెయిల్ చేశారు రాజు గారు బెంగళూరు నుంచి. ఓకే, మిక్స్డ్ ఆకుకూరలతో అంటే మిక్స్డ్ లీఫీ వెజిటేబుల్స్ తో ఏదైనా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే వాటికి బాగా సెట్ అయ్యే కాంబినేషన్ ఏదైనా. సో ఈజీగా అంటే మనం టొమాటో కాంబినేషన్లో చేసుకోవచ్చండి. ఆకుకూరలు టొమాటో టొమాటో అంటే సింపుల్గా మనం ఆనియన్ టొమాటో చేసుకుంటాం కదా, సో అలా ఈ లీఫీ కాంబినేషన్లో మనం సేమ్ అంటే కొంచెం ఆనియన్ వాడుకుంటాము, కొంచెం టొమాటో కొంచెం ఎక్కువ అంటే కొంచెం గ్రేవీలా రావడానికి, సో అలా చేసుకొని మనం చేసుకోవచ్చు టొమాటో లీఫీ కర్రీ. ఓకే, బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి టొమాటో లీఫీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో లీఫీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన తోటకూర 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, తరిగిన చుక్క కూర 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఆకుకూరల కాంబినేషన్ లో తీసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్ గానే అయిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, సో ఇక్కడ ఆకుకూరలు మనకు అందుబాటులో ఉండే ఏమన్నా మనం వాడుకోవచ్చండి, అంటే సీజనల్ గా మనకు దొరికే ఏమన్నా బాగుంటుంది. సో అప్పుడప్పుడు అంటే అలా చేంజింగ్ కాంబినేషన్స్ కూడా చేంజింగ్ చేస్తూ మనం చేసుకున్న టేస్ట్ కొంచెం మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి. సో ముందుగా పోపు దినుసులు అండి, జీలకర్ర ఆవాలు ఈ రెండే వేస్తున్నాను. సో ఆవాలు కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు, ఉల్లిపాయలు, సో పచ్చిమిరపకాయలు, మళ్ళీ కొంచెం కారం కూడా వేస్తున్నాం, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. తోటకూర, సో దీంట్లో బచ్చల కూర కానీ లేదా గోంగూర, మెంతి మెంతి, సో ఇవన్నీ కూడా మనం మారుస్తూ చేసుకోవచ్చు. యాక్చువల్గా టొమాటో మెంతి కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది కాబట్టి అది కూడా కొంచెం యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో అంటే ఈ ముళ్ళతో పాటు అది కూడా కాస్త కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం ఆకుకూరలు అనగానే జస్ట్ ఏదో పప్పులో కానీ లేకపోతే ఉట్టి వేపుళ్ళు అలా చేసేస్తుంటారు, కానీ కొంచెం కాంబినేషన్స్ లో ట్రై చేస్తే ఆకుకూరల టేస్ట్ కూడా అంటే ఒకటే కాకుండా కొంచెం వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అంటే ఒక్కొక్కసారి కూడా మనకు ఫ్రిడ్జ్ లో కొంచెం కొంచెం క్వాంటిటీలో మిగిలిపోయాయి అనుకోండి, సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అసలు. సో అలాంటి టైంలో ఇలా మనం కాంబినేషన్ లో చేసేసుకుంటే సో ఈ ఐడియా అనేది కూడా బాగుంటుంది. ఓకే, సో దీంట్లో ముందుగా చుక్క కూర, అలాగే పాలకూర, తోటకూర. యాక్చువల్గా మనకి అలా కట్టలు చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది, కానీ కట్ చేసేసి అన్ని ఒకసారి మగ్గిచ్చేస్తే ఏర్పాటు చేయలేము అసలు. చుక్కకూర ఇలాంటివంటే కొంచెం జిగురాది ఉంటుంది కాబట్టి తెలుస్తుంటుంది, కానీ ఇట్లా కాంబినేషన్ లో అయితే ఏమేమి వేసామో ఏర్పాటు చేయడం కొంచెం కష్టం అండి. అవును, అంటే కొంచెం బాగా టేస్ట్ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కొంచెం బాగా రెగ్యులర్ గా అంటే వండే వాళ్ళకి తెలుస్తుంది, కానీ తినే వాళ్ళకి ఇదేదో టేస్ట్ బాగుంది అనిపిస్తుంది, కానీ అందులో ఏం వేశారు ఏంటి అనేది తెలియదు, అంత ఐడియా రాదు. సో ఈ కొంచెం ఆకుకూరలు కొంచెం మనకు వేగాలి అండి. సో ఇది వేగితే నెక్స్ట్ టొమాటో అది యాడ్ చేసేసుకోవటమే కదా? అవునండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. బాగా దగ్గరకు వచ్చింది, బాగా దగ్గరకు వచ్చేసింది. సో ఇక్కడ ఇప్పుడు సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో మెయిన్గా టొమాటో అనుకున్నాం కదండి, సో టొమాటో ముక్కలు. ఓకే, కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా వేస్తుంది. సో జనరల్గా ఇలాంటి కూరలకి ఏంటంటే మనం బెంగళూరు టొమాటో కంటే మామూలు టొమాటో వాడుకుంటే బాగుంటుంది అండి, ఎందుకంటే ఆ పులుపు టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆకుకూర కాంబినేషన్కి దానికి బాగా సెట్ అవుతుంది.
మనకి టమాటో ముక్కలు మగ్గితే సో కర్రీ రెడీ అయిపోయింది. సో కాసేపు మూత పెట్టేసేద్దామండి. ఓకే, సో ఈ మగ్గిపోయి అంటే మనకు మిగతా కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి సరిపోతుంది. సరిపోతుంది. చూద్దామా రాజు గారు. ఓకేనండి. సో దగ్గరకు వచ్చేసింది. మనము ఇందులో చాలా ఆకుకూర యాడ్ చేసుకున్నాం యాక్చువల్గా. అవునండి. టొమాటో అంటే దానికి ఈక్వల్గా కాదు కానీ జస్ట్ 1/4 లాగా వేసుకున్నా మనకి ఎక్కువ టొమాటో టెక్స్చర్ అనేది తెలుస్తుంది. అంటే ఆకుకూరలు గబుక్కున ఒక్కొక్కసారి మనకి ఇంట్లో వండినప్పుడు మొత్తం అలా పచ్చగా కనిపిస్తే చాలా మందికి అబ్బా ఆకుకూర అని ఫీల్ అవుతుంటారు కదా. సో అలాంటప్పుడు మనం కొంచెం ఈ కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు ఆ లుక్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటే కొద్దిమంది రిసీవ్ చేసుకుంటారు బాగా. కొంచెం ధనియాల పొడి, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో జస్ట్ ఇలా ఒక ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి కూడా మనం ఆకుకూరలో యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. జనరల్గా ఆకుకూర అనేసరికి జస్ట్ ప్లెయిన్ పోపు పెట్టేస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా కొంచెం ఏమన్నా ఇలాంటి అడిషనల్ టేస్ట్లు యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ వైజ్గా. అడిషనల్గా కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో వాటికి ఉండే టేస్ట్తో పాటు ఆకుకూరలకి ధనియా కానీ లేదా జీలకర్ర ఈ రెండు కూడా కాంబినేషన్ బాగుంటుంది. సో అప్పుడప్పుడు వాడుకోవచ్చు. ఓకే అండి, రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర పైన ఉంది. సో టొమాటో లీఫీ కర్రీ రెడీ అండి. సో వేడివేడిగా టొమాటో లీఫీ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో లీఫీ కర్రీ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన చుక్కకూర, పాలకూర, తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో లీఫీ కర్రీ రెడీ.